ఏపీలో పబ్లిక్ ఆస్తులు మొత్తం తనఖా పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మొన్నటి వరకు కొండను దోచుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు ముడసర్లోవా పార్క్పై కన్నేశారని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు మూడో కంటికి తెలియకుండా పార్క్ పక్కనే ఉన్న రెండు వందల ఎనభై మూడు ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు పావులు కదుపుతున్నారంటూ ఆరోపిస్తున్నారు ముడసర్లోవా పార్క్ విషయంలో అవకతవకలకు పాల్పడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు విశాఖలో బీచ్ తర్వాత మళ్లీ అంతే స్థాయిలో ఆకట్టుకునే ప్రాంతం ముడసర్లోవా పార్క్ ఓ పక్క రిజర్వాయర్ మరో పక్క చెట్లు ప్రకృతి అందాలతో కొలువు తీరిన ఈ పార్క్ విశాఖ వాసులకు చాలా స్పెషల్ దాదాపు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్ విస్తరించి ఉంది పంతొమ్మిది వందల రెండులో నిర్మితమైన ఈ పార్క్ విశాఖలోని అతి పురాతనమైన పార్కులలో ఒకటి విశాఖ నగరానికి ఈ జలాశయం నుంచే త్రాగునీరు అవుతోంది ప్రతి రోజు మిలియన్ గ్యాలన్ల నీరు ఇక్కడి నుంచి విశాఖకు సరఫరా అవుతోంది బుడసర్లోవ పార్క్ నిర్మాణానికి గజపతిరాజు వంశ పూర్వీకులు సుమారు ఎనిమిది వందల ఎకరాలు రాసిచ్చారు ఈ భూమిలో అప్పటి ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మించింది అప్పటి నుంచి ఈ రిజర్వాయర్ విశాఖ ప్రజల దాహర్తి తీరుస్తోంది అయితే ఈ రిజర్వాయర్ పక్కనే కొన్ని ప్రభుత్వ నిర్మాణాలున్నాయి అవన్నీ పోగా ప్రస్తుతం సుమారు ఐదు వందల ముప్పై ఎనిమిది ఎకరాల స్థలం ఖాళీగా ఉంది ఈ భూమిలో రెండు వందల ఎనభై మూడు ఎకరాల భూమిని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ టీడీపీ సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువుకు ఈ భూమి అప్పగిస్తున్నారంటూ చెప్తున్నారు అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంది ఈ భూమిలో గోల్ఫ్ కోత్ యార్డ్ లాంటివి నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ చెప్తున్నారు స్థానిక నేతలకు కూడా సమాచారం ఇవ్వకుండా ఇక్కడ పర్యత్నించారని టీడీపీ తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ బాబు ఆరోపించారు ఎవరికి తెలియకుండా భూమికి సంబంధించి అన్ని వివరాలను సేకరించి ప్లాన్ రెడీ చేశారని చెప్తున్నారు విశాఖను నిజంగా అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం ఇలాగే ప్రవర్తిస్తుందా అంటూ ప్రశ్నించారు టీడీపీ ఆధ్వర్యంలో ముడసర్లవ పార్క్ ముందు నిరసన తెలిపారు రిజర్వాయర్ పార్క్ స్థలం ఇరవై ఎకరాలు ముడసర్లవ రిజర్వాయర్ అంటే అరెలోవా ప్రాంతానికి ప్రజల తీర్చే తాగునీటి రిజర్వాయర్ దాని పరిసరాల ప్రాంతాలన్నీ కూడా సుమారు ఎనిమిది వందల ఎకరాల్లో ఈ బిఆర్టీఎస్ కానీ గోల్ఫ్ కోర్టుకు కానీ వీటన్నిటికీ ఎస్సీ కార్పొరేషన్ కానీ పోర్టు కానీ వీటన్నిటికి పోను ఐదు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు మిగిలింది అందులో రెండు వందల ఎనభై మూడు ఎకరాలు ఇప్పుడు పీపీపి పద్ధతిలో విజయసాయి రెడ్డి గారికి వారి బంధువులకి అప్పగించడం జరుగుతోంది గత సంవత్సరం రెడ్డి గారు ఇక్కడ గౌరవ్ మేయర్ గారు అరులో ప్రాంతంలో ఉంటారు లోకల్ కార్పొరేటర్ ఉంటాడు నేను ఉంటాను శాసనసభ్యుడిగా మాకెవ్వరికీ తెలియకుండా ఆయన దొంగచాటుగా విజిట్ చేసి ఈ రెండు వందల ముప్పై ఎనభై మూడు ఎకరాల రెండు సెంట్లను కూడా కబ్జా చేయటం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీలతో అన్నిటితో కలిసి పోరాటం చేస్తాం ఈ పీపీపీ పద్ధతిని విరమించుకోవాలి అంతేకాకుండా గౌరవ్ మేయర్ గారు తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నూట ముప్పై నాలుగు కోట్లు నిధులు ఇవ్వమని రాయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సహజంగానే పట్టించుకోడు ఒక ముఖ్యమంత్రి విశాఖ నగరానికి ఈ ప్రాంత అభివృద్ధికి కేవలం నూట ముప్పై నాలుగు కోట్లు మేయర్ గారు అడిగితే ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి అటు సిపిఎం నేతలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్దులు ప్రదర్శిస్తూ ఆందోళన తెలిపారు ముడసర్లో ఓ పార్క్ జోలికొస్తే ఊరుకునేదే లేదంటూ హెచ్చరించారు సీఎం జగన్ విశాఖకు మారేది ఇక్కడున్న ప్రభుత్వ భూములను కాజేసేందుకు అంతూ ఆరోపించారు ఋషికొండను దోచుకున్న మాదిరిగానే విశాఖలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను దోచుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఆరోపించారు అభివృద్ధి చేస్తారని అధికారం అప్పగిస్తే ఉన్న ఆస్తులను కూడా దోచేస్తున్నారంటూ మండిపడ్డారు వెంటనే ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ముడసర్లు రిజర్వాయర్ కు భూమి ప్రైవేట్ అప్పగిస్తే మీకు అధికారం ఇచ్చింది దేనికోసండి విశాఖపట్నం అభివృద్ధి చేస్తారని చెప్పని ప్రజలు అభివృద్ధి చేస్తారని చెప్పని అంతేగాని ప్రభుత్వ భూముల్ని ప్రజల భూముల్ని కబ్జాలు చేసి స్వాహ చేసి మీరు బడా వ్యాపారాలు అవ్వడం కోసం చేస్తున్న కార్యక్రమం కాదని స్పష్టంగా చెప్పదవచ్చుకున్నాం ప్రకృతికి నిలయంగా ఉండే పార్క్ పక్కన నైట్ క్లబ్లు గోల్ఫ్ కోర్టులు ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు విశాఖవాసులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్థానికులు సైతం వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వ భూములు మొత్తం ఇలా ప్రైవేట్ వ్యక్తులకు పగిస్తే భవిష్యత్తులో ప్రభుత్వ కార్యాలయాలెక్క నిర్మిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ భూములు ఉండాలి కదా అంటూ ప్రశ్నిస్తున్నారు